జాతరకు పోతే గుండంలో తానాలు చేస్తారు, దేవుని దర్శనం చేసుకుంటారు, మొక్కులు తీసుకుంటారు, ప్యాలాలు మూలదారాలు కొంటారు, ఆడవిళ్ళలకు గాజులు పెట్టిస్తారు, పోరలకు బొమ్మలు ఇప్పిస్తారు, ఏనకకు మరులుతారు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఓ జాతరకు పట్టుకుపోతాం. ఆడ ఏముంటుందో తెలిస్తే అబ్బా మేం సుతపోతే బాగుండు అని అనుకుంటారేమో. తుంకలు చూస్తుంటే నోట్ల నీళ్లు ఊరుతున్నాయి లే. ఆట ముక్కల కిర్రకారం పట్టించి మంచిగా మాల్ మసాలా అద్దె చీకులకు కూర్చుతారు. ఇక మక్క కంకులు కాల్చినట్టు బొగ్గుల మీద కాపిన తింటేనా సామీరంగా ఋషి అలాగుంటది. ఇక మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్రా పతేడు కురుమూర్తి జాతర జోరుగా అవుతుంది. ఎక్కడెక్కడికెళ్లి వేల మంది భక్తులు వస్తారు. దేవుని దర్శనం అయిపోయినాక సక్క శీకుల శీల కాడుకొస్తారు. వందల మటన్ దుక్నాలుంటాయి. ఈ ఆటలు ఆడనే పోతాం పెడతారు. మెత్తరు తుంకలం గీతీలు కాలిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటా జంపుడు జంపుతారు. కాల్చిన మటన్ చాలా అద్భుతంగా ఉంటది. వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా నాన్ వెజ్ కోసమే వస్తారు చాలా జనాలు. ఈ శీకుల శీయల కోసమే జాతరకు వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇంచోళ్లతోటి అంకెటోళ్ళు కొందరైతే దోస్తులతో పోయి మటన్ ముక్కలు మందులు నంచుకునేటోళ్ళు కొందరు. కురుమూర్తి జాతర ఇంకటికెళ్ళి ఇట్లనే అవుతుంది. మళ్ళా ఫేమస్ కనుక మటన్ తినడానికి కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. భక్తులు కానీ కస్టమర్లు కానీ మటన్ చాలా అద్భుతంగా ఉంటుంది. జాతర నెల రోజులు ఉంటది. మొన్ననే చాలా అయ్యింది. దేవుని దర్శనం చేసుకుంటాం కాల్చిన మటన్ తింటాం అనుకునేటోళ్ళు వీళ్ళు చూసుకొని పోయిరండ్రి మరి.